సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తోటా చంద్రశేఖర్ అన్నారు. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ సభ ఉంటుందని తెలిపారు. ఏపీ సమస్యల పట్ల కేసీఆర్కు పూర్తి అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క విజన్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో ఏం చేయాలనుకుంటుంది, వామపక్షాలతో కలిపి మిగతా దేశంలో ఉన్నటువంటి అనేక రీజనల్ పార్టీస్తో కలిపి ఏ విధంగా ఈ దేశంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయదలుచుకుంది, వాటిని ఆయన విశదీకరించారు. ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అనేక సమస్యలు ఉన్నాయి దేశాన్ని పట్టిపెట్టిస్తున్నటువంటి, అది నిరుద్యోగ సమస్య కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, రైతాంగ సమస్య కానివ్వండి, వ్యవసాయ రంగాన్ని పట్టిపెడుస్తున్న సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, వీటన్నిటికీ ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఆయన ముందుకు ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆయన చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఇంపార్టెంట్, అది ఒక పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము బహిరంగ సభలు నిర్వహిస్తాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని అసెంబ్లీ సీట్స్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చాలా మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి. ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీని చాలా బలంగా ముందు